పెట్టి ఎక్కడికి వెళ్ళావు కదా, ఇప్పుడు నాతోనే ఉంటావు కదా. నేను ఉండి నేను ఎక్కడ వెళ్తా? అయితే ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి సృష్టి. హలో చెప్పురా. అవునా, అయ్యో సారీరా, ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నా, అందుకే వినిపించలేదు. సరే వస్తున్నా ఆగు. వీడి పేరు నందు, నా బెస్ట్ ఫ్రెండ్. కాదు కాదు, అంతకన్నా ఎక్కువ. వీడి పక్కన లేకపోతే నాకు ఒక్క క్షణం కూడా గడవదు. ఏమైందిరా? ఏంలే, గాజు పెంక మీద కాలేయో, జస్ట్ మిస్ అయింది అంతే. అవునా, చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకులే, కానీ త్వరగా రెడీ అయ్యరా. ఎందుకు? మర్చిపోయావా, బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఓ అవును కదా, సరే ఒక 5 మినిట్స్ ఆగు, రెడీ అయ్యి వస్తా. ఇంకా నా విషయానికి వస్తే, నా పేరు సృష్టి. ఐఎమ్ బ్లైండ్. నాకు చీకటి ఎలా ఉంటుందో తెలుసు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కాబట్టి. నాకు పగలు కూడా ఎలా ఉంటుందో తెలుసు, ఎందుకంటే నందు ఎప్పుడు నాతోనే ఉంటాడు కాబట్టి. నాకు క్లేతో బొమ్మలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇదే నా ప్రపంచం. సృష్టి, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. చెప్పురా. అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్లేదు, నోటితోనే చెప్పు. చాలా సంవత్సరాల నుంచి, అవును ఏంటిది కనిపించట్లేదా? క్లేతో బొమ్మ చేశా. తెలుస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా ఎలా చేసావని. మరేమనుకున్నావు? నా కళ్ళు కనిపించకపోయినా, ఈ సృష్టిని ప్రపంచాన్ని చూడలేకపోయినా, నా కళ్ళను కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఏం చెప్పినా సృష్టి, ఒక్క నిమిషం, ఐ నీడ్ టు టేక్ దిస్. నందు నువ్వేనా? నందు ఎవరు? హాయ్ అండి, నా పేరు కార్తిక్. ఓ హాయ్ అండి, నా పేరు సృష్టి. ఆ బొమ్మ మీరే చేశారా? అవునండి. నాకు ఇస్తారా? లేదండి, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అండి. ఇట్ బిలాంగ్స్ టు హిమ్. సృష్టి ఎవరు? అది. హాయ్ బ్రో, కార్తీ. ఏం లేదు బాస్, తను చేసిన బొమ్మ కింద పడుతుంటే పట్టుకున్నాను. సో అడిగాను ఆ బొమ్మని, బట్ నా బ్యాడ్ లక్, తను ఆ బొమ్మని బెస్ట్ ఫ్రెండ్ కోసం చేసిందంట. ఆ బెస్ట్ ఫ్రెండ్ మీరేనా? మీరు చెప్పేంత వరకు తెలియదు ఈ బొమ్మ నా కోసమని. ఓకే అండి, బాయ్.
సృష్టి గారు. బాయ్ అండి. ఎక్కడికి వెళ్ళావు? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నా? ఇప్పుడే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇంపార్టెంట్ కాల్. తర్వాత చెప్తాలే. హాయ్ అన్న. ఎమ్రా ఎట్లా వచ్చినావు? నీతో మాట్లాడానికి వచ్చుండే. ఎమ్రా చాలా హ్యాపీ ఉన్నావు ఈరోజు. ఈరోజు ఒక మంచి చూశానన్న, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకేంది మరి? కానీ తను బ్లైండ్ అన్న. ప్రేమనే గుడ్డిదిరా, నువ్వు గుడ్డమని అవి చేసే తప్పేముంది? ఐ థింక్ షీఈస్ మై సోల్మేట్ అన్న. పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకోవాలని ఉందన్న. నీకు ఒక అయితే నాకు ఓకే. ఇంతకీ తనకి నీ లవ్ మ్యాటర్ చెప్పినవా? ఈరోజు నేను కలిసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి చెప్పేద్దాం అనుకుంటున్నాను. మంచిదిరా, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఆల్ ది బెస్ట్. ఇన్ని రోజులు నువ్వు ఏమైపోతావని చాలా ఆలోచించినరా, కానీ ఫస్ట్ టైం నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని చాలా హ్యాపీ ఉందిరా. థ్యాంక్ యూ అన్న. నీకు ఆ పిల్లతో పెళ్లి చేసి నీ లైఫ్ సెట్ చేస్తే ఒక పెద్ద పని అయిపోద్దిరా. ఓకే అన్న. సిస్టర్ చూపించారా? నా కూడా అదే ఫ్లవర్స్ ప్యాక్ చేయండి. హే బ్రో. హాయ్ బ్రో. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, సృష్టికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, అది కొందామని వచ్చా. ఓ, కానీ నిజంగా బ్రో, సృష్టి చాలా లక్కిది, ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. తను కాదు బ్రో, ఎందుకంటే పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటా. సృష్టినా? అవును. Okay, thank you. All the best. Hello, Kamal. Karthik gadu 3 roll nunchi chaala dull ga anipistundu. Asalu emaindho anuko. హలో చెప్ కమల్. అన్నా, కార్తిక్ అన్న లవ్ చేస్తున్న అమ్మాయిని నందు అనే ఒకటి కూడా లవ్ చేస్తున్నా. ఆ పిల్ల కూడా వాడిపై ఇంట్రెస్ట్ చూపిస్తుందన్న, అందుకే కార్తిక్ అన్న లవ్ ఉన్నాడు. అత్తా సంగతి సరే, మరి నేను చూసుకుంటా. నీ ప్రాబ్లం అర్థమైందిరా, వెళ్ళి నీకు నచ్చిన అమ్మాయి ప్రపోజ్ చెయ్యి. ఎవరడ్డం అసలు చూసుకుంటా. వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు కదా, ఎప్పుడు నాతోనే ఉంటావు కదా. నేను వదిలి నేను ఎక్కడ వెళ్తా? అయితే ప్రామిస్ చేయి. నీకోసమే చేసా, ఇది తీసుకో, న్యూ ఫ్యూచర్ వైఫ్. చాలా బాగుందిరా. నందు, నేను సృష్టితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కాసేపు పక్కకెళ్తావా? పర్లేదు, ఏ విషయమైనా నా ముందే మాట్లాడు, తను నన్ను లేకపోతే భయపడుతుంది. సరే, నీ ముందే చెప్తా. సృష్టి ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగాని నాకు ఈ సృష్టి కంటే అందంగా కనిపించారు. సో ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏయ్, మాట్లాడుతున్నావురా, కమ్మునండ్రా. నందు నువ్వు చూడండి, మీరెవరో నాకు తెలీదు, ఫస్ట్ టైం చూసినంత మాత్రాన ప్రపోజ్ చేస్తారా? నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళొచ్చు. అది కాదండి, మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఏంట్రా నువ్వు చేసేది? రే కార్తిక్, రే మాట్లాడుతుందిగా, ఎందుకే కొడుతున్నావు? రే
మా అన్ననే కొడతా వారను. వదిలేసే నందు, మనం వెళ్ళిపోదాం. అరే దొరికిరా పట్టుకోరా, దొరికిరా పట్టుకోరా. ఏం కాదు ఏం కాదు పద, కొంత దూరమే ఉంది ఇదా. ఏయ్ నువ్వు అటు చూడరా, ఏయ్ నువ్వు ఇటు చూడరా, చూడు. ఎక్కడికి వెళ్తున్నావు పద? మెల్లగా మెల్లగా. అన్న అక్కడ లేరన్నా. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం లేదు లే. అన్న ఇక్కడ ఉన్నారన్నా. వద్లండ్రా సృష్టి, ఏం లేదు వస్తున్నా. నందు ఏంట్రా ఇలా పడున్నావు? నందు అమ్మో దేవుడా, రక్తం వల్ల నందు పుడిచి. సార్ సార్ నేను ఇక బ్రతకను. ప్లీజ్ రా, అలా అనుకు. నేను ఎలా అయినా నిన్ను బ్రతికించుకుంటా. ఎవరైనా ఉన్నారా? హెల్ప్! అయ్యో దేవుడా, నాకు కళ్ళు కూడా కనిపించవే. చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేను. చెప్పు నందు. ఐ లవ్ యూ సృష్టి, ఐ లవ్ యూ సృష్టి. నేను ప్రేమిస్తున్నాను సృష్టి, ఈ విషయమే నీ దగ్గర దాచా. నువ్వు కాదురా, నేనే దాచాను. నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే, బట్ ఐ వాస్ స్కేర్డ్ టు టెల్ యూ. నువ్వు దూరం అవుతాయేమో అని భయమేసింది. ఐ లవ్ యూ నందు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఇది చాలు సృష్టి, నాకు ఇంకేమొద్దు, ఇప్పుడు హ్యాపీగా చచ్చిపోతాను. అలా అనకురా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. సృష్టి నాకు లాస్ట్ విషయం తీరుస్తావా? ఏ ఎన్నిసార్లు చెప్పాలరా నీకేం కాదని, చెప్తే అర్థం కాదా? నా లాస్ట్ విషయం ఏంటంటే నువ్వు ఈ లోకాన్ని చూడాలి. ఇన్ని రోజులు నీ కళ్ళతోనే కదరా ఈ లోకాన్ని చూపించావు, అది చాలురా నాకు. ఈ లోకాన్ని చూస్తావని ప్రామిస్ చేయి సృష్టి. అయితే ప్రామిస్ చేయి. ఐ ప్రామిస్. నందు నందు నందు
నందు నందు నందు నీకేం కాదు నందు 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 నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా, ఎప్పుడు నాతోనే ఉంటావు కదా. లాస్ట్ విషయం ఏంటంటే నువ్వు ఈ లోకాన్ని చూడాలి. ఇన్ని రోజులు నీ కళ్ళతోనే కదరా ఈ లోకాన్ని చూపించావు, అది చాలురా నాకు. ఈ లోకాన్ని చూస్తావని ప్రామిస్ చేయి సృష్టి. అమ్మో సృష్టి, కళ్ళు మెల్లగా తెరవమ్మా. డాక్టర్, నాకు కళ్ళు రాగానే ఫస్ట్ నందునే చూద్దాం అనుకున్నా డాక్టర్, కానీ ఇప్పుడు వాడు బ్రతికిలేడు. కనీసం ఫోటో అయినా చూపించండి డాక్టర్. ఫోటో ఎందుకమ్మా, డైరెక్ట్గా అత్తనే చూడు. నందు 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 నువ్వేనా? నువ్వు బ్రతికే ఉన్నావా? బ్రతికే ఉన్నాను రా. మరి ఆ రోజు? ఆ రోజు ఏం జరిగిందో తెలియాలంటే ముందు ఈ బస్ అని కలవాలి. జయన్నా, నన్ను క్షమించామా, అనవసరం మీ లైఫ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసిన. మా తమ్ముడిని ఈ చేతులతో చంపుకున్నాను. ఆ రోజు మా తమ్ముడు చనిపోతే ఏమన్నాడో తెలుసా? నేను బతకన్నా వద్దు, కన్న యొక్క చిన్న హెల్ప్ చేస్తాను మాట. హాస్పిటల్కి వెళ్దాం లేరా తమ్ముడు, తమ్ముడు తమ్ముడు, అరే అంతరా, నీకేం కాదు, అరే హాస్పిటల్కి వెళ్దాం. సృష్టికి దానం చేస్తావని మాటి అన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం తమ్ముడు 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 తమ్ముడు. తమ్ముడు, అదమ్మ జరిగింది. ఆ రోజు నువ్వు స్ప్రూ కలిపిన తర్వాత జయన్నే మనల్ని హాస్పిటల్లో చేర్చాడు. మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనండి. నా తమ్ముడు చాలేదమ్మా, నీ కళ్ళల్లోనే ఉన్నాడు, నాకు చాలు.